మహాత్మ మరొక చోటు నుంచి ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అందింది మనకి. మేము మానవ జాతి పూర్వీకులం కాదంటూ మాకు మనిషి జాతికి ఎటువంటి సంబంధం లేదంటూ సంచలన ప్రకటనలు చేశాయి వానర జాతి సాధన సమితి సభ్యులు. అలాగే డార్విన్ సిద్ధాంతం నిరూపణకు రాలేదంటూ ఆ సిద్ధాంతంలో నిజం లేదంటున్నాయి. ఇంకా ఏ సంచలనాలకు తెరలేపాయో మా ప్రతినిధి మా రిపోర్టర్ మహాత్మను అడిగి తెలుసుకుందాం. మహాత్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మహాత్మ. ఓకే రాధాకృష్ణ, ఇక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మనం ఉన్నాము. వానర జాతి హక్కుల సాధన సమితి సభ్యులు వారి సంఘీభావం తెలిపేటువంటి కార్యకర్తలు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. వీరు ప్రధానంగా తెర మీదకి తెస్తున్నటువంటి డిమాండ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మేము మానవ జాతి పూర్వీకులం కాదంటూ మానవ జాతికి మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. డార్విన్ సిద్ధాంతంలో నిజం లేదంటూ మరో బాంబు పేల్చారు వాళ్ళు. డార్విన్ అనే శాస్త్రవేత్త గురించి మనం గతంలో మనం చదువుకున్నాం, మనకు తెలిసిన విషయమే. అదేమిటంటే ఆయన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మానవుడు కోతుల నుండి మనిషిగా రూపాంతరం చెందాడని చెప్పడం జరిగింది ఆయన. అయితే వానర జాతి హక్కుల సాధన సమితి సభ్యులు చెబుతున్నటువంటి వర్షన్ ఏంటంటే ఆ సిద్ధాంతం సత్యమైనది అయితే జీవ పరిణామ క్రమం కంటిన్యూషన్ గా ఉండాలి కదా, అది ఎక్కడితోనే ఆగిపోయింది. కొన్ని యుగాలుగా ఎదురు చూస్తున్న మా ఇప్పుడు ఉన్నటువంటి న్యూ జనరేషన్ మానవులుగా రూపాంతరం చెందడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది మనకు. అంతేకాదు ఎంతో భక్తితో గౌరవించే హనుమంతుడిని ఐ మీన్ ఆంజనేయుడిని మా జాతికి సంబంధం లేదంటూ మరొక సంచలనానికి తెరలేపారు వాళ్ళు. మా జాతిలో కొంతమంది మనిషి సంబంధించినటువంటి పూర్వీకులు హనుమంతుడిని చేర్చడం వల్ల మా జాతికి చాలా నష్టం వాటిల్లిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మా శరీరంలో ఉన్నటువంటి తలను తోకను జాయిన్ చేసి మా జాతి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నియమించడం వల్ల మా జాతి ప్రత్యేక జాతికి గుర్తింపు కోల్పోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరి హనుమంతుడు మనిషికి సంబంధించిన వాడు కాదు, వానర జాతికి సంబంధించిన వాడని మనుషులు ఆరోపిస్తే గనక వాళ్ళు సూటి ప్రశ్నగా ఒకటి ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే హనుమంతుడికి సంబంధించినటువంటి మనుషులు గాని వారికి సంబంధించినటువంటి వాళ్ళ వంశస్థులు గాని ఎవరు కూడా మనకు కనిపించట్లేదని చెప్పి, ఒకవేళ అలా వాళ్ళ వంశస్థులు గాని పూర్వీకులు గాని ఉంటే మాకు చూపించాలంటూ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతా ఉంది రాధాకృష్ణ. ఈ మరి ఈ విధంగా వాళ్ళు ఈ ఈ హక్కుల పోరాటం కోసం ఈరోజు చంద్రమంతర మంత్రి దగ్గర ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి బయలుదేరి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మహాత్మా. మరి లైవ్ లో వానర జాతి సాధన సమితి సభ్యులు లైవ్ లో మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. వానర హక్కుల సాధన సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. చూస్తున్నారుగా మా వాళ్ళంతా వంద దండగా మారి ఎలా పరిగెత్తి వస్తున్నారు. అందరికీ విషయం ఎలా తెలిసి నాగారిపోతున్నారా? నిజ కదండి, తెలుగు మాకు కూడా ఉంది. మేము కూడా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లలో మా వాళ్ళకి అందరికీ మెసేజ్లు పాస్ చేశాం. అందరు ఇక్కడ కలవాలనుకున్నాం, కలిసేసాం. ముఖ్యమైన మా డిమాండ్ ఏంటంటే మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. మనుషులుగా మారుతామని వెయిట్ చేసాము, అయితే మా శరీరాలు ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. మేము మనుషులుగా మారడం అన్నది జరగని పని అని తెలిసేదానికి ఇన్నాళ్ళు పట్టింది. అయితే ఇంత అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, రీసెంట్ గా మా గుంపులో ఒకడు ఎవరంటే ఇదిగో ఈ ఫోటోలు కనిపిస్తున్న మా జేమ్స్ బాండ్ గాడు, దీనికి ఒకటే సినిమా పిచ్చి ఎప్పటికైనా మంచిగా మారకపోతామా అని ఆశతో ఉండేవాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా హ్యాండ్సమ్ గా తయారవ్వాలన్నది వీడి లక్ష్యము. అందుకోసం వెయిట్ చేసేవాడు. మానమన్న సంగతి మా ద్వారా తెలిసినప్పటి నుంచి అన్నం నీళ్లు మానేసి ఆంధ్ర రాష్ట్ర కోసం నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములాగా తయారయ్యాడు. రామరామ అంటే అన్నం తినడు, నీళ్లు తాగాడు. నీకు ఏం చెప్పి మానిపించాడో అర్థం కావట్లేదు.
పోని చివరికి హనుమంతుడి లాగానే మారతావు లేరని భరోసా ఇవ్వమని చెప్పేదానికి ఆయన సంబంధించిన వారు ఒక్కరు కూడా ఆయన పోలికలతో ఈ భూమి మీద లేనే లేరు. ఆయన ఆకారం అదే ఫస్ట్ అదే లాస్ట్. మా ముసలిని అడిగితే అతని తోళ్ళు మన గుంపులో ఎవరు ఉండేవారు కాదని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇంకొక ఆయన అంటాడు, దారికి సిద్ధాంతాన్ని తప్పు పడుతున్నారు మీరు, ఎక్కడుంది లోపం అని. మా నుండి మనుషులు వచ్చారని చెప్పి మాకు బోల్డ్ నాశలు కల్పించారు అబద్ధాయన. మా యూత్ మేము కూడా మనుషులుగా మారతాము, మేము సన్నీ సమంత దీపిక పదుకొనే లాంటి హీరోయిన్లను పెళ్లి చేసుకోవచ్చని ఎన్నో ఏళ్ళుగా ఊహల్లో విహరిస్తూ కలల్లో వారితో డ్రీమ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. అలా పాడుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. మా చిన్నపిల్లలు అయితే ఏం తెలియని అమాయక ఫేస్తో మనం ఎప్పుడు మనుషులుగా మారతాం నాయనా అని అడుగుతుంటే మా గులాబ్ జాములు తరుకుపోతున్నాయి. దాంతో మేము మానసిక దిగ్భ్రాంతికి లోనవుతున్నాం. ఇదిలా ఉంటే మరో పక్క మీ తాత వాళ్ళందరూ మనుషులుగా తయారయ్యారంటగా మరి మీరు ఎప్పుడు మనుషులుగా తయారవుతారు అని వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేస్తూ ఆర్జీవి బాబు గోవినేని లాంటి వాళ్ళు అడుగుతుంటే మా తల ఎక్కడ పెట్టుకోవాలో మాకే అర్థం కావట్లేదు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో రజనీకాంత్ గారు మాట్లాడుతూ మీకు ఏం టాలెంట్ ఉందని మిమ్మల్ని ప్రత్యేకంగా జాతిగా గుర్తించాలని అంటున్నారు, మీకు ఏ విధమైనటువంటి నైపుణ్యం ఉందని చెప్పి మాట్లాడుతున్నారని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అందుకే మేము ఈరోజు మా వాళ్ళ టాలెంట్ని గుర్తు చేసి కొన్ని వీడియోలను ఆయన చూపించాలని తీసుకుని వచ్చాం. ఆయనతో పాటు మీరు కూడా చూసి మా టాలెంట్ని గుర్తించి మాకు ప్రత్యేక జాతిగా మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాము. కావాలంటే మా వాళ్ళ వీడియోలు చూడండి. भड़ी 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 रा भड़ी साहोर बाहुबली చెప్పి చెప్పినారు వాళ్ళు.
అది మనం ఎంత చెప్తా ఉన్నా కూడా మనసులో వినట్లేదు. మీరంతా హనుమాన్ జాతికి సంబంధించిన వాళ్ళు, హనుమాన్ సంతతి మీరంతా, హనుమాన్ గొప్పతనం వల్ల మీరు మీలో ఆ టాలెంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు. మీ ఎన్ని ఫీట్స్ చేసినా, ఎన్ని సర్కస్లో పాల్గొన్నా, ఎంత యాక్టివ్గా అన్ని ఆటల్లో పాల్గొన్నా కూడా మా జాతి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావట్లేదు. అందుకే మేమందరం ఒక ఆలోచన చేసి ఎత్తుకొచ్చిన కొబ్బరి చిప్పలు, చెన్నకాయలు, కుర్కురే ప్యాకెట్లు తినుకుంటూ రాత్రి అంతా ఒక సీరియస్ గా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే, ఇప్పటి నుండి మనకు మనుషులకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళ వ్యవహారం వేరు, మన వ్యవహారం వేరు. వాళ్ళు మనకు సెట్ అవ్వరు. కాబట్టి ఎవరైనా మీరు మేము, మీరు మేము ఒకటేనంటే నమ్మి మోసపోకండి. మీ దారిని ముసలోడు చెప్పిన మాట విని ఎరుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది. మళ్ళీ మీ మంత్రాలు మా మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు నాయన అని చెప్పండి వాళ్ళకు. మా పెద్దోళ్ళు ప్లస్ మేము కలిసి ఢిల్లీలో ఉన్న వన్న ప్రాణ పరిరక్షణ సమితి మా పెద్దోళ్ళు మేము కలిసి ఢిల్లీలో ఉన్న వన్య ప్రాణి హక్కుల పరిరక్షణ సమితిలో లేఖలు కూడా రాశాం. మమ్మల్ని ప్రత్యేకించి కోటి జాతిగా, వానర జాతిగా గుర్తించండి. మనుషులుగా పూర్వీకులనే మేము కాదని వాళ్ళకు చెప్పండి. చట్టసభల్లో దీనిపై చర్చించి ఆమోదించి ఒక రాజ్యాంగంలో ఒకవేళ రాసింటే కనుక దాన్ని తీసేసి పనిచేసి పెట్టండి అని చెప్పి మీకు పుణ్యం ఉంటుందని వేడుకుంటున్నాం. లేకుంటే నేనే వెళ్ళి చెప్పాల్సి వస్తుందని, ఇంకా అవసరమైతే రాష్ట్ర రోడ్లు, రైలు రోడ్లు, భారత్ బంద్ లాంటి పనులకు పాల్పడతామని, దాన్ని గవర్నమెంట్ పూర్తిగా బాధ వహించాల్సి ఉంటుందని చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మేము జడ్స్పీల్లో రోడ్లపైకి వస్తే తగ్గదలే అని హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్లు మీకు సత్యం అనిపిస్తే మా కోసం ఇంతగా పోరాడుతున్న మా ఎంఎస్టీవి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి మీ ఓటుని మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీ జాతి మా జాతి ప్రత్యేక గుర్తింపు పొందాలంటే ఏమేమి యాక్టివిటీస్ చేయాలో మీ యొక్క సలహాల రూపంలో మాకు అందియాలని, కామెంట్ రూపంలో కింద రాయండి అని చెప్తూ సెలవు చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్ బాయ్. Thank you.